అందరికీ నమస్కారం. రెండు వారాల ముందర పెట్టిన ప్రెస్ మీట్ లో పొరపాటున బీసీ సోదరులు వాళ్ల మనోభావాలు గాయపడే విధంగా ఒక పదం వాడడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా బీసీ సోదరులందరికీ అదేవిధంగా రజక సోదరులందరికీ నేను బేషరత్తు క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా అదేదో కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగింది. నన్ను అందరూ బీసీ సోదరులందరూ రజక సోదరులతో అందరూ కలిపి నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీని గౌరవిస్తుంది అనే విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ పొరపాటుని క్షమిస్తారని నేను చేసిన పనికి చింతిస్తూ మళ్లీ మిమ్మల్ని అందరినీ ఒకసారి క్షమాపణ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెండు వారాల ముందర పెట్టిన ప్రెస్ మీట్ లో పొరపాటున బీసీ సోదరులు వాళ్ల మనోభావాలు గాయపడే విధంగా ఒక పదం వాడడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా బీసీ సోదరులందరికీ అదేవిధంగా రజక సోదరులందరికీ నేను బేషరత్తు క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా అదేదో కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగింది. నన్ను అందరూ బీసీ సోదరులందరూ రజక సోదరులతో అందరూ కలిపి నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీని గౌరవిస్తుంది అనే విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ పొరపాటుని క్షమిస్తారని నేను చేసిన పనికి చింతిస్తూ మళ్లీ మిమ్మల్ని అందరినీ ఒకసారి క్షమాపణ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెండు వారాల ముందర పెట్టిన ప్రెస్ మీట్ లో పొరపాటున బీసీ సోదరులు వాళ్ల మనోభావాలు గాయపడే విధంగా ఒక పదం వాడడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా బీసీ సోదరులందరికీ అదేవిధంగా రజక సోదరులందరికీ నేను బేషరత్తు క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా అదేదో కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగింది. నన్ను అందరూ బీసీ సోదరులందరూ రజక సోదరులతో అందరూ కలిపి నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీని గౌరవిస్తుంది అనే విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ పొరపాటుని క్షమిస్తారని నేను చేసిన పనికి చింతిస్తూ మళ్లీ మిమ్మల్ని అందరినీ ఒకసారి క్షమాపణ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెండు వారాల ముందర పెట్టిన ప్రెస్ మీట్ లో పొరపాటున బీసీ సోదరులు వాళ్ల మనోభావాలు గాయపడే విధంగా ఒక పదం వాడడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా బీసీ సోదరులందరికీ అదేవిధంగా రజక సోదరులందరికీ నేను బేషరత్తు క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా అదేదో కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగింది. నన్ను అందరూ బీసీ సోదరులందరూ రజక సోదరులతో అందరూ కలిపి నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీని గౌరవిస్తుంది అనే విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ పొరపాటుని క్షమిస్తారని నేను చేసిన పనికి చింతిస్తూ మళ్లీ మిమ్మల్ని అందరినీ ఒకసారి క్షమాపణ కోరుకుంటున్నాను.